अदे संदर्भंलो नूतनंगा टीचर्लुगा नियामकं कापोतुन्ना मा युव मित्रुलकु कोन्नि वास्तवालनु चेप्पाली एंदुकंटे मीरे मा प्रतिनिधुलु मीरे मा वारधुलु मीरे मा भविष्य तेलंगाणा निर्मातलु इयाल ए निर्णयं मेमु तीसुकुन्ना కింద పేదలకు చేరాల్సింది మీ ద్వారానే కొన్ని వాస్తవాలను ఈ రోజు మనం మాట్లాడుకోవడం ద్వారా మనం ఇయాల ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి మనం తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించడమే కాదు వాళ్ళను భవిష్యత్తులో డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా ఐఏఎస్లుగా ఐపిఎస్లుగా ఐఎఫ్ఎస్లుగా ప్రజా ప్రతినిధులుగా రాష్ట్ర ఎమ్మెల్యేలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఎందుకంటే నేను ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు అక్కడ పెద్దలు కేశవరావు గారు ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్నాడు ఇక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా ప్రభుత్వ పాఠశాలలనే చదువుకున్నాడు మేమందరం కార్పొరేట్ స్కూల్లలోనో కాన్వెంట్ బడులలోనో చదువుకోలే మీలాంటి టీచర్లు గ్రామాలలో చెప్పిన చదువు చదువుకొనే మేము ఇయాల ఈ స్థాయికి వచ్చినాం అబ్దుల్ కలాం కూడా ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొని ఈ దేశానికి రాష్ట్రపతి అయిన గొప్ప సైంటిస్ట్ అయిన అట్లాంటి నిర్మాతలను నిర్మించే క్షేత్రము ప్రభుత్వ పాఠశాల కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనకు దాదాపుగా 30,000 పాఠశాలలు ఉంటే 24 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ లెక్క బాగా వినాలి మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ కల్పితే 30,000 పాఠశాలలు ఉన్నాయి 30,000 పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ లో ప్రైవేట్ మేనేజ్‌మెంట్ లో 10,000 పాఠశాలలు ఉంటే 34 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు మరి నేను ఇప్పుడు అడుగుతున్నా మా యువ మిత్రులని ప్రైవేట్ పాఠశాలల్లో మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారా మీకంటే గొప్ప వ్యక్తులు ఉన్నారా మీకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారా ఇయాల మరి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం అంటే గ్రామాలలో ఒక నామోషిగా ఫీల్ అవుతున్నారు కాన్వెంట్ స్కూల్కు పంపించడానికి ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి ఓ పూట తిన్నా తినకపోయినా మెడ మీద ఉన్న తాళి పుస్తకాలు అమ్మైనా పేదవాళ్ళు వాళ్ళ పిల్లల్ని కాన్వెంట్ స్కూళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాలనుకుంటారు ప్రభుత్వ పాఠశాలకు పంపించాలంటే అదేదో నామోషైనట్టు బందుల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పుకోవాలంటే కష్టపడ్డట్టుగా ఉన్నది ఈ పరిస్థితికి కారణం ఏందో మీరే ఆలోచన చేయండి నా విజ్ఞప్తి ఒక్కటే మీ సమస్యలు ఏమున్నా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యతగా మీ అన్నగా నాది ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇచ్చినాం ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం అటెండర్లు లేరు అని అంటే సింగరేణి నుంచి నిధులు ఇచ్చి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లను పెట్టినాం అదే కాకుండా పాఠశాలల నిర్వహణ స్వయం సహాయక సంఘాలకు అందించి మీ స్కూళ్ళలో కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటు కోసం ఈ రోజు గ్రామాలలో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు బాధ్యత ఇచ్చినాం ఇవాళ ప్రతి స్కూల్లో టాయిలెట్లు కానీ తాగనికి మంచినీళ్ళు కానీ విద్యార్థుల క్లాస్ రూములు కానీ ఈరోజు సరిదిద్దాలని ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇదే కాదు మన్ననే మా బట్టి విక్రమార్క గారు ఒక అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళని ఏకీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ కింద మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాలల్లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీతో పోటీ పడే విధంగా 125 కోట్ల రూపాయలతోటి ప్రతి విద్యార్థికి కార్పొరేట్ స్కూళ్ళ కంటే నాణ్యమైన వసతులను కేటాయించడమే కాదు నాణ్యమైన భోజనం అందించాలి టీచర్లను గౌరవంగా చూసుకోవాలని ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మొదలుపెట్టినాం దాదాపుగా మొదటి విడతగా 25 అసెంబ్లీలలో పనులు ప్రారంభిస్తున్నాం రేపు 11 తారీఖు నాడు